కార్మిక ఐక్యత కార్మిక జీత భత్తాల కోతలని కార్మికుల జీత భత్తాల కోతలని కార్మికుల జీత భత్తాల కోతలని కార్మిక ఐక్యత ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్ అన్ని కార్మిక సంఘాలు ఏకమై ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాయి. దాదాపుగా లాక్డౌన్ కారణంగా కార్మికులు ఎన్నో అష్ట కష్టాలు పడ్డారు. ఈ అష్ట కష్టాలకి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులను ఆదుకునే పరిస్థితి లేదు. ఇదే విధంగా ప్రైవేట్ సంస్థలైనా ఏవైనా కార్మికులను లాక్డౌన్ సందర్భంగా జీతాలు ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే జగిత్యాల జిల్లాలో మేము కార్మికులందరం ఏకమై అన్ని ట్రేడ్ యూనియన్స్ ఏఐటీసీ సిఐటియు ఐఎఫ్టియు ఏఐటీయూస్ అందరి తరఫున ఈరోజు నాడు మేము జిల్లాలో పెద్ద ఎత్తున ఈ నిరసన జరుపుతున్నాము. ఈ నిరసనలో పాల్గొన్న కార్మికులందరూ దీనికి మద్దతుకు ఉండి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లాక్డౌన్ కాలంలో కార్మికులందరినీ ఆదుకొని వెంటనే జీతాలు ఇవ్వాలని మేము ట్రేడ్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు జగిత్యాల పట్టణంలోని కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నా దీక్షల్ని కొనసాగిస్తున్నాం. విజయవంతమైనది. ముఖ్యంగా బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు జీవన భృతి ఆంక్ష లేకుండా ఇవ్వాలని, అట్లాగే బీడీ కార్మికులకు లాక్డౌన్ సందర్భంగా వేతనాలు కూడా చెల్లించాలని, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు కోత లేకుండా జీతభత్యాలు ఇవ్వాలని, మరియు బీడీ కార్మికులకు ఇప్పటి వరకు ఏదైతే వేతనం నష్టపోయిందో ఇమీడియట్గా జీవోలు వచ్చి ఉన్నాయి కాబట్టి జీవోల ప్రకారము ఆదేశించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కార్మిక పక్షపాతిగా ఉన్న ఈ ప్రభుత్వాలు ఇవాళ కార్మిక వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్నారు. పోరాడి సాధించుకున్న చట్టాలన్నింటినీ కూడా సవరణ చేసి కార్మికులకు వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా మార్చడానికి లాక్డౌన్ సందర్భంగా 3 సంవత్సరాల వరకు ఈ దేశంలో కార్మిక చట్టాలు అమలు చేయబడవని చెప్పి ఖండితంగా కార్మిక మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నారు. మరి కార్మికుల హక్కుల్ని కాలరాచే ఈ ప్రభుత్వానికి కార్మికులు ఐక్యంగా పోరాడి గుణపాఠం చెప్పక తప్పదు. కాబట్టి పోరాడి సాధించుకున్న హక్కుల్ని ఎవరు కూడా తాగినా దాన్ని మాత్రం క్షమించరు. కాబట్టి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ధర్నా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పెంచడం ఏదైతే దాన్ని నిరసిస్తూ ఈరోజు జేఎండి యాక్షన్ కమిటీ తరఫున మేము అన్ని సంఘాలుగా ఇలా ఏఐఎఫ్యూ ఐఎఫ్టియు సిఐటి అన్ని సంఘాలు కలిసి ఇలా ఉద్యమాలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి లాక్డౌన్ సందర్భంగా కార్మికులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు కాబట్టి ఈ కార్మికులందరికీ వేతనాలు ఖచ్చితంగా చెల్లించాలని మేము